శ్రీధర్ పట్టణంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం మొదలైంది. 9 రోజుల పాటు గణనాథుడు పూజలు అందుకొని ఈరోజు నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో గణేష్ ఉత్సవ కమిటీ వివిధ నిమజ్జనానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇక్కడ పూర్తి చేశారు. అయితే ఇప్పుడు మరి కాసేపట్లో క్లాక్ టవర్ సమీపంలో గల గణేష్ ఉత్సవ కమిటీ మండపం దగ్గరికి వివిధ రకాలకు సంబంధించిన అంటే ప్రజలను ఆకట్టుకునే విధంగా ఇక్కడ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. వీరంతా కళాకారులు నృత్యాలను చేసి ప్రజలను ఆకట్టుకుని అంటే ప్రోగ్రామ్ నిర్వహించడానికి ఇక్కడ వివిధ రూపాల్లో మనం ఇక్కడ చూస్తున్నాము. విజువల్స్లో వివిధ రూప నృత్యాలతో ఇక్కడ చిన్నారులు అంటే జానపద ఆటలు జానపద క్లాసికల్ అవే ఏమీ కాకుండా అన్ని నృత్యాలను ఇక్కడ చూసే విధంగా ఇక్కడున్న కళాకారులను తెలుసుకున్నాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ మహబూబ్ నగర్. నా పేరు లక్ష్మి అండ్ పెరిని డాన్సర్ని. పెరిని నృత్యం చేయాలని తెలంగాణ మన అదే పేరడి నృత్యంతో ఇక్కడ మేము గణేష్ నిమజ్జనంలో పాల్గొంటున్నామని చెప్తున్నాం. మరొక నాటి చేస్తాం. చెప్పండి, మీరు ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ మహబూబ్నగర్లో ఉంటాము. తెలంగాణ శాస్త్రీయ నృత్యమైన పేరిని నృత్యాన్ని మేము నేర్చుకున్నాం హైదరాబాద్ శ్రీ హనుమాచార్య యూనివర్సిటీలో. 4 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాము. ఇక్కడ హైదరాబాద్ నుంచి ప్రకాష్ మాస్టర్ అండ్ సందీప్ మాస్టర్ గారు ఇక్కడ వినాయకుని సందర్భంగా నిమజ్జనం సందర్భంగా ఇక్కడ వారు ఇక్కడ మాకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మొదటిసారిగా ఇక్కడ వచ్చారా? మొదటిసారిగా ఇక్కడ మహబూబ్నగర్లో చేస్తున్నాం. మీ పేరు చెప్పండి. నా పేరు దివ్య. అంటే మొదటిసారిగా ఈసారి మేము గణేష్ నిమజ్జనంలో పేరడి నృత్యంతో మహబూబ్నగర్ పట్టణ ప్రజలను అలరించడానికి ఇక్కడ ఈ నృత్యాన్ని చేస్తున్నామని ఇక్కడున్న కళాకారులు చెప్తున్నారు.